రెడ్డిగా వస్తుందని ఉదయంతోనే రెడ్డి తీసే సుందరయ్య అని ఆనాడే నామకరణం చేసుకొని ప్రజల్లో పోవడం జరిగింది. ఆయన ఆ ఇంటి నుంచేనే ముందుగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతోనే అక్కడ కూలీ పనులు కూలీలోకి వ్యతిరేకంగా ఆ ఇంటి నుంచే ముందుగా పోరాటం చేయడం మొదలుపెట్టిండు. తర్వాత కూలీ పోరాటాలు ఉధృతంగా చేసుకుంటూ ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టిండు, ఇండైనా పెట్టండి, పని అయినా చూపండి అనే నినాదంతో ముందుకెళ్ళి అప్పటి నుంచి కూడా మొన్న పార్లమెంట్లో మనకి ఈ ఉపాధి హామీ చట్టం వచ్చే వరకు కూడా పోరాటం చేయబట్టి మనకి ఉపాధి హామీ చట్టం రావడం జరిగింది. ఆ చట్టం వల్ల ఇవాళ కార్యకర్తలతో పేదవాళ్ళకి ఎంతో కొంత పని జరుగుతుంది. ఆ రోజు తిండి లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ రాజులు పోరాటం చేసుకుంటూ ఈ రోజు వరకు చేస్తే ఆ చట్టం వచ్చింది. అది కూడా తూట్లు పడడానికి ఇలా ఈ ప్రభుత్వాలు చూస్తుంది. అలాంటి చట్టాలను మనం నీరు గారకుండా చూసుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే తప్ప మనం ఈ సుందరయ్య గారికి నిజమైన వాళ్ళు అర్పించలేము. ఇవాళ మీకు తెలుసు, ఇవాళ భారతదేశంలో మతోన్మాద పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల మీద బాగా ఇబ్బందులు పెడుతూ దోపిడీ చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ మన అందరం కూడా పోరాటం చేసి ఈ సుందరయ్య గారికి నిజమైన నివాళులు అర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జోహార్ కామ్రేడ్ పుత్రపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుత్రపల్లి సుందరయ్య, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారు మీ ఆశయాలను. ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ కామ్రేడ్ పుత్రపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుత్రపల్లి సుందరయ్య. ఓకే ఆర్డర్.